नमस्ते वेलकम टू मुद्रा टीवी स्पेशल स्टोरी नेनु मी किरण मई రాజకీయాల్లో చిరకాల మిత్రులు చిరకాల శత్రువులు ఉండరంటారు విడిపోయిన వారు సైతం ఒక్కో సందర్భంలో కలిసిపోతూ ఉంటారు ఇప్పుడు అలాంటి సీనే ఏపీలో రాజకీయ నేపథ్య కుటుంబంలో చోటు చేసుకుంటుందా కొంతకాలంగా విడిపోయిన ఆ అన్న చెల్లెళ్ళు మళ్ళీ ఒకటవుతున్నారా దీని వెనుక ఉన్నదెవరు కర్త కర్మ క్రియ ఎవరు వాస్ ద స్టోరీ ఇన్ ముదన టీవీ एपी सीएम वैसीपी अधिनेता वैएस जगनमोहन रेड्डी की आयन सोदरी शर्मिला मध्य विभेदाल संगति तेलसिंदे विभेदाल तारास्थाई की चेरायनी वाल मध्य सख्यता इधर इटीवल कालंलो ओके वेदिकनु पंचुकोलेदु ए कार्यक्रमानिकी वेल्लिना वेर्वेरुगा वेल्ली वस्तुन्नारु तल्ली विजयम कूडा वाल मध्य गैप नु भर्ती चेयलेक चेतुलेत्तेसिंदि कुमार्ते शर्मिलतोने आमे उंटुन्नारु वैएस कुटुंबंलो अन्न चेल्लेलु मध्य इलांटि परिस्थिति चूसी चाला मंदि आश्चर्यपोतुन्नारु మరికొందరు రాజకీయాలకు వాడుకుంటున్నారు అయితే జగన్ శర్మిల మధ్య ఇటీవల సంధి కుదిరిందని సమాచారం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జగన్ వైసీపీ స్థాపించారు ఆ వెంటనే జగన్ జైలుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది అప్పట్లో తన అన్న కోసం శర్మిల సుదీర్ఘ పాదయాత్ర చేశారు అన్న జైల్లో ఉన్న ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లారు పార్టీని నిలబెట్టారు జగన్ జైలు నుంచి బయటికి వచ్చారు 2019 లో పార్టీని అధికారంలోకి కూడా తీసుకొచ్చారు అయితే వైసీపీ ఎదుగుదలలో తన వంతు పాత్ర కూడా ఉందని భావించిన శర్మిల రాజకీయంగా ఏదైనా మంచి పదవి వస్తుందని ఆశించారు అయితే శర్మిలకు జగన్ ఎలాంటి పదవి ఇవ్వలేదు తల్లి విజయమ్మ విశాఖలో ఓడిపోతే ఆ తర్వాత ఆమెకు కూడా పదవులు కట్టబట్టలేదు ఇది కుటుంబంలో ఒకింత విభేదాలకు కారణమైంది కేవలం పదవుల విషయంలోనే కాదు ఆస్తి పంపకాల్లో కూడా జగన్ శర్మిల మధ్య గ్యాప్ వచ్చింది వైఎస్ కుటుంబానికి ఏపీ కర్ణాటక తెలంగాణలో ఆస్తులు ఉన్నాయి వీటిని ఇంతవరకు పంచుకోలేదు వైఎస్ జీవించి ఉన్నంత కాలం కొడుకు కుమార్తెను ఒకేలా చూసుకున్నారు ఇంకా చెప్పాలి అంటే జగన్ కంటే శర్మిల అంటేనే వైఎస్ కు ప్రాణం శర్మిలను విడిచి వైఎస్ ఉండేవారు కాదు ఈ విషయాన్ని విజయమ్మ తన పుస్తకంలో కూడా వెల్లడించారు అయితే ఆస్తి పంపకాల విషయంలో జగన్ శర్మిల మధ్య గ్యాప్ విపరీతంగా పెరిగిపోయింది విజయమ్మ జోక్యం చేసుకున్నా కూడా ఈ సమస్యకు పరిష్కారం కాలేదు దీంతో శర్మిల ఏపీని వదిలేసి తెలంగాణ వచ్చేశారు ఇక్కడ పార్టీ పెట్టి సత్తా చాటాలి అనుకున్నారు కాగా తెలంగాణలో పార్టీ పెట్టినా కూడా శర్మిలకు ఆదరణ దక్కలేదు దీంతో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలి అని నిర్ణయించుకున్నారు కానీ శర్మిలను తెలంగాణ కంటే ఏపీలో వాడుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది ఇదే విషయాన్ని శర్మిలకు సూచించింది కానీ ఏపీలో అన్న జగన్ తో విభేదించడం ఇష్టం లేని శర్మిల తాను తెలంగాణకి పరిమితం అవుతానని స్పష్టం చేసింది అంతే కాక అన్నతో ఈ గ్యాప్ ను మరింత తీవ్రం చేసుకోవడం ఇష్టం లేని శర్మిల కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ సాయం కోరింది మరోవైపు జగన్ కు అత్యంత సన్నిహితులైన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ జగన్ తరపున మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చారు దీంతో స్టాలిన్ డికే శివకుమార్ ఇద్దరు కలిసి జగన్ శర్మిల మధ్య సఖ్యత కుదిర్చినట్టు సమాచారం ఆస్తి పంపకాలతో పాటు రాజకీయంగా ఎవరు ఎక్కడ ఉండాలి అనే దానిపై క్లారిటీ శివకుమార్ స్టాలిన్ సూచించినట్లు తెలుస్తుంది దీంతో వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ కు ఫుల్ స్టాప్ పడిందని సమాచారం ఈ ఒప్పందం మేరకు ఏపీ తెలంగాణకు శర్మిల దూరంగా ఉంటారు మరి ఈ వార్త నిజమో కాదో మరికొన్ని రోజుల్లో తేలనుంది మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తా కీప్ వాచింగ్ ముద్రా టీవీ